వేర్ ఇస్ దివి? ఓకే, రవి అండ్ దివి. ఈ వెబ్ సిరీస్ లో మనకి ఇంకో టూ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అస్ రవి అండ్ దివి, అభయ్ అండ్ రమ్య. దాసి మైక్ తీసుకురా, దాసి తొందరగా తీసుకురా. అవును, మీ ఇద్దరి గురించి కూడా ఏదో ఒక చిన్న ఫుటేజ్ బయటకు వచ్చినట్టుంది. ఏది? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ ఫుటేజ్ ప్లే చేయండి అమ్మా. మైక్ 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 ఏది? హలో, ఓ మై గాడ్. ఓకే 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 ఓకే, తీసే తీసే తీసే, తొందరగా తీసే తొందరగా తీసే. రండి రండి మేడం. తర్వాత ఉందా? తర్వాత ఏం లేదా? ఉంది, తర్వాత ఉంది, తర్వాత చూద్దువు. కానీ ఏంటి విషయం? వాట్స్ హ్యాపెనింగ్? రాసిన హరీష్ గారిని అడగాలి, తీసిన చందన్న అడగాలి. అంటే హరీష్ గారు కావాలని ఇలాంటి సీన్ రాశారు అనుకుంటున్నావా? ఆయన పెన్ ఏం డిమాండ్ చేసింది నాకు తెలియదు. ఆయన పెన్ను? ఆయన పెన్ డిమాండ్ చేస్తుంది. ఆయన పెన్ డిమాండ్ చేసింది. అబ్బా, అసలు ఇలాంటి మాట నేను ఇప్పటి వరకు వినలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేసింది విన్నాను, కానీ పెన్ డిమాండ్ చేసింది. వెరీ నైస్, వెరీ నైస్, చాలా బాగుంది. కానీ ఎక్స్ట్రాడినరీ టాలెంట్యా. ఇంకేమేమి నేర్చుకుంటారు మీరు ఈ చిన్న జీవితంలో? సరిపోదు అక్క, జీవితం చాలా ఉంది ఇంకా నేర్చుకోవడానికి. వా, తను నేర్చుకోవడమే కాదు మా అందరు కూడా నేర్పిస్తూ ఉంటారు సెట్లు. అంటే మీరు కూడా ఇలా ఫ్లిప్లు కొడతారా? ఆ ఫ్లిప్లు అంటే కొట్టము, కానీ అది కాకుండా బాటిల్ ఫ్లిప్ చేయడము లేకపోతే ఇలాంటి, అంటే మనం ఫ్లిప్ అవ్వకుండా వేరే ఏదైనా ఫ్లిప్ చేస్తూ ఉండడం. నైస్. సరే, మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఏటీఎం 20th వస్తుంది Zee5లో, అందరూ డౌన్లోడ్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్గా దిల్రాజు గారు, నేను మీ ప్రొడక్షన్లో అలా వచ్చి కనపడి వెళ్ళిపోయే ఒక సెకండ్ బ్యాక్గ్రౌండ్ లాగా చేశాను. ఫస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్. దాని తర్వాత మహర్షిలో సార్తో, మహేష్ బాబు గారితో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత ఈరోజు వన్ ఆఫ్ ద లీడ్స్ లాగా చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ అ ప్రౌడ్ ఫీలింగ్ ఫర్ మీ, అది చెప్పలేను మాటల్లో. నాకు ఆల్రెడీ ఇన్హౌస్ ఫీలింగ్ వస్తుంది. అండ్ హరీష్ గారు, మీ డైలాగ్కి మీ స్టోరీ టెల్లింగ్కి నేను ఒక పెద్ద ఫ్యాన్. అలాంటిది మీ స్క్రిప్ట్లో నేను ఒక పాటలో ఉండడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ చందు, థ్యాంక్ యూ సో మచ్ చందు ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. మీతో నేను చేసిన ప్రతిరోజు, షూట్లో ఉన్న ప్రతిరోజు, నాకు ఏ రోజు నేను రమ్య వేరు అలా ఎప్పుడూ అనిపించలేదు. నా క్యారెక్టర్కి నేను పర్ఫెక్ట్గా మొత్తం రాగానే మేకప్ తీయించేశారు. సో క్యారెక్టర్లో వెళ్ళిపోవడానికి ఎండ్ చేయడానికి చాలా కంఫర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై కో స్టార్స్, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ వి విల్ రాక్. చాలా బాగుండబోతుంది. అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ. మేకప్ కూడా తీసేశారు, అక్కడ ఖర్చు తగ్గించారనమాట. నిజంగా మినిమం 2-3 కోట్లు మిగిలిపోయి ఉండుంటాయి. సుమక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్టేజ్ మీద మీ అంత స్పాంటేనిటీ రావాలని నేను ఎప్పుడు, నా కోరిక జీవితంలో ఇది కూడా నేర్చుకోవాలి. నాకు కూడా ఆ పార్కోర్ రావాలని చాలా కోరిక. ఇద్దరికిద్దరు నేర్చుకుందాం. సుమక్క, మీరు ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, అందరినీ నవ్విస్తూ ఉంటారు, అది నేర్చుకోవాలి మేమందరం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ దివి, థ్యాంక్ యూ. అంతే అమ్మయ్య.